हेलो नेनु डॉक्टर ग्रीष्मा सो नेनु कंसल्टेंट 49 फर्टिलिटी सेंटर कुकटपल्ली ब्रांच सो ई रोजु मनम इंकोक अंटे कॉमन चाला मंदी अडिगे విషయం ఏంటి, నాకు ఈ మధ్యకాలంలో మెన్సెస్ చాలా తక్కువగా వస్తుంది, పీరియడ్స్ అసలు రావట్లేదు, లేకపోతే పీరియడ్ వచ్చినా అంటే మొత్తం అంతా అంటే నాకు బ్లీడింగ్ అని ప్యాడ్ తడిచే అంత బ్లీడింగ్ రావట్లేదు, లేకపోతే కనిపిస్తుంది కానీ జస్ట్ ఒక స్పాటింగ్ లాగా వచ్చి బ్లీడింగ్ అవుతుందో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే మనకి అంటే పీరియడ్స్ చాలా తక్కువ అవుతున్నాయి అంటే స్కాంటీ మెన్సెస్ అంటాం. సో ఈ రకమైన కంప్లైంట్స్తో వస్తారు. సో అసలు మనము అసలు మెన్సెస్ ఎలా వస్తుంది, అసలు ఎందుకు స్కాంటీ మెన్సెస్ ఎందుకు అవుతుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నార్మల్గా మనకి మెన్సెస్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మనకి మనం తీసుకుంటే మనం నార్మల్గా బ్రెయిన్లో హైపోథాలమస్ అనే గ్రంథి ఉంటుంది, దాని నుంచి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాన్ని గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అంటాం. అది మనకి పిచ్యుటరీ గ్రంథి మీద యాక్ట్ చేసి మనకి రెండు ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, అది FSH LH. సో ఈ రెండు హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే, మనకి నార్మల్గా ఎగ్ అది పెరగడానికి హెల్ప్ చేసి ఆ తర్వాత దాంతోపాటుగా మనకి ఎగ్ పెరుగుతున్నప్పుడు ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్ ఇవి కూడా రిలీజ్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనకి యుట్రస్ లైనింగ్ ఏదైతే ఉందో ఎండోమెట్రియం అనేది పెరుగుతుంది. సో అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ప్రతి సైకిల్లో బాడీ మనకి ప్రెగ్నెన్సీకి రెడీ చేస్తుంది అన్నమాట బాడీని. సో ఆ మనకి ప్రెగ్నెన్సీ కనుక అనేది లేకపోయేటట్టయితే ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి తగ్గిపోయి సో మనకి పెరిగిన లైనింగ్ కాస్త షెడ్ అవుతుంది. సో బ్లీడింగ్ అనేది ఏంటి అంటే, మనకి ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది షెడ్ అవ్వడాన్ని, సో దానితో పాటుగా ఉన్న సెక్రీషన్స్ని అవి అంతా మనకి బ్లీడింగ్ లాగా వస్తుందన్నమాట. సో మనకిప్పుడు ఏమనుకోవచ్చు అంటే, ఇప్పుడు ఈ బ్లీడింగ్ తక్కువ అవడానికి కాజెస్ ఏమై ఉండొచ్చు అంటే, కొన్ని హార్మోనల్ కాజెస్, సో అంటే బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అవి తక్కువైపోయినా కానీ, లేకపోతే ఎండోమెట్రియల్ కాజెస్ అంటే మనకి ఎండోఆర్గన్ అనేది ఎండోమెట్రియం కాబట్టి దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లా స్కాంటీ మెన్సెస్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ హార్మోనల్ కాజెస్ అనేవి తీసుకుందాం. హార్మోనల్ కాజెస్లో ఫస్ట్ ఫిజియోలాజికల్ అన్నమాట. సో మనకి ఎప్పుడెప్పుడు బ్లీడింగ్ అనేది తక్కువ వస్తుంది అంటే, ఫస్ట్ ఎప్పుడైనా జస్ట్ అడోలసెంట్ స్టేజ్లో అంటే మనకి జస్ట్ మెన్సెస్ స్టార్ట్ అయింది అన్నప్పుడు, ఆ టైంలో కూడా మనకి కొంచెం బ్లీడింగ్ తక్కువగా అవుతుంది కొంచెం బాడీ అడ్జస్ట్ అయ్యేవరకు. ఆ తర్వాత మనకి ఇంకెప్పుడు అంటే మెనోపాజ్ దగ్గర పడుతున్న టైంలో అంటే పెరీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటాం. సో ఆ టైంలో కూడా మనకి కొంచెం బ్లీడింగ్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్, ఆ టైంలో కూడా కొంచెం కొంచెం రావచ్చు బ్లీడింగ్, లేకపోతే ఫస్ట్ 6 మంత్స్ అసలు కనపడకపోవచ్చు. సో ఆ టైంలో కూడా మనకి తక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పెథలాజికల్ అన్నమాట, అంటే బ్లీడింగ్ అసలు తక్కువ అవడానికి హార్మోన్ సమస్యలు ఏమి కారణము అంటే, మనకి బాడీ విపరీతమైన అంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉన్న టైంలో కూడా బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ సరిగ్గా ఉండవు. సో అది ఇంకొకటి ఏంటి అంటే, మనకి వెయిట్ ఎక్కువగా ఉన్నా కానీ లేకపోతే బాడీలో వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువ అయినా కానీ, ఇప్పుడు ఏంటి అంటే మనకి నార్మల్గా వెయిట్ లాస్ అయినప్పుడు బాడీలో ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఫ్యాట్లో ఎక్కువగా ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఫ్యాట్ తగ్గుతుంది కాబట్టి ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోయి మనకి బ్లీడింగ్ కూడా తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఊరికే బాగా డైటింగ్ చేసేవాళ్ళు లేకపోతే బాగా ఎక్సర్సైజ్, విపరీతమైన ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో కూడా, నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ ఎథ్లీట్స్ అంటాము, సో ఇట్లాంటి వాళ్ళ అందరిలో కూడా మనకి నార్మల్గా కొంచెం బ్లీడింగ్ అనేది తక్కువగా అవుతుంది, ఎందుకంటే హార్మోన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకా వేరే హార్మోన్స్ ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లేకపోతే ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అయిన రీజన్ ఏంటి అంటే PCOS అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది, PCOS ప్రాబ్లంలో మనకి హార్మోన్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది తక్కువగా అవుతుంది, లేకపోతే కొన్ని రకాలైన మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కానీ. సో నార్మల్గా మనం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ మీద ఏ కారణం వల్లనన్నా ఉన్న బ్లీడింగ్ అనేది మనకు కొంచెం తగ్గుతుంది, లేకపోతే కొంతమంది మనకి కాంట్రసెప్షన్కి ఇది డిపోప్రోవెరా ఇంజెక్షన్, లేకపోతే మనకి మెరీనా అనేది ఒక కాపర్ డివైస్ అనేది, ప్రొజెస్ట్రాన్ కాపర్ డివైస్, వీటన్నిటి వల్ల కూడా మనకి కొంచెం బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. ఇంకొన్నిసార్లు సైకియాట్రీ అంటే ఏమైనా మందులు, సైకలాజికల్ హెల్ప్ కోసం ఏమైనా మందులు తీసుకున్నా దానివల్ల కూడా కొంచెం బ్లీడింగ్ తగ్గుతుంది, లేకపోతే ఏమన్నా క్రానిక్ ఆటోఇమ్యూన్ కండిషన్స్, లేకపోతే బాడీలో ఏమైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్, సో అట్లా ఉన్నా కూడా మనకి బ్లీడింగ్ అనేది తగ్గొచ్చు. నెక్స్ట్
ఇవి హార్మోనల్ కాజెస్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎండోమెట్రియల్ కాజెస్. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఊరుకూరికే అబార్షన్స్ డిఎన్సి వల్ల మనకి ఎండోమెట్రియం ఒక లేయర్తో ఒక లేయర్ అతుక్కొని పోతుంది, అంటే అవుట్లెట్ సరిగ్గా ఉండదు. సో ఈ అతుకుల వల్ల దీన్ని ఎషర్మాన్ సిండ్రోమ్ అంటాం. దీనివల్ల కూడా బ్లీడింగ్ అనేది తగ్గొచ్చు. ఇంకొకటి, ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది కూడా కొన్ని రకమైన ఇన్ఫెక్షన్, అంటే మన కంట్రీలో చూసేది ముఖ్యంగా ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ లైనింగ్ అనేది చాలా ఇది అయిపోతుంది అన్నమాట, చాలా తగ్గిపోతుంది. సో మనకి దీనివల్ల కూడా బ్లీడింగ్ అనేది తక్కువగా రావచ్చు. సో ఇట్లా స్కాంటీమెన్సిస్ అంటే ఉన్నప్పుడు మనం ఈ రకమైన ఇన్ని ఏవైనా ఉండొచ్చు. సో మనం కంగారు పడకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్డ్ అయిన ఇవాల్యుయేషన్, అంటే హార్మోన్స్ అన్నీ బాగున్నాయా లేదా, సో అట్లాంటివంతా ఇవాల్యుయేషన్ చేసుకుంటే మనకి మంచి ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ.